సిద్దిపేట జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఇంకా సోదరీమణులు ఉంటలేరు, ఎప్పుడు వస్తారో గాని స్పీచ్ కొడితే సోదరులారా సోదరీమణులారా అంటాం, ప్రెస్ మీట్లో మాత్రం సోదరులే. ఈ ఒక్క ఫీల్డ్లో ఇంకా సోదరీమణుల లోటు కనబడుతుంది. ఏమంటే ఎంటర్ అయిందా? పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కొద్ది నిమిషాల్లో ముగియనుంది. పోయినసారి లోక్సభ ఎన్నికలు ఏప్రిల్లో జరిగాయి, ఈసారి లోక్సభ ఎన్నికలు మే 13న జరగబోతా ఉన్నాయి. దాదాపు 2 నెలల పాటు మా కార్యకర్తలు అసలు ఎండల్లో 43-44 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా మండు టెండల్లో ప్రచారానికి వెళ్లారు. కేసీఆర్ గారి రోడ్ షోలు అయితే నాటి ఉద్యమ సభలను, తెలంగాణ ఉద్యమం నాటి పాత రోజులను గుర్తు చేశాయి. ప్రజలు కేసీఆర్ గారి సభలకు ఎండను లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కేసీఆర్ గారి సభలకు, మా బీఆర్ఎస్ పార్టీ సభలకు తరలొచ్చారు. రాత్రి 9 అయినా 10 అయినా కూడా కేసీఆర్ కు ప్రజలు ఓపిక్గా జన నీరాజనం పట్టారు. కేసీఆర్ గారి సభలు విజయవంతమైన తీరు, ప్రజల నుంచి వచ్చిన అనూహ్యమైన స్పందన, ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు కేసీఆర్ గారి సభలో చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కూడా హాజరయ్యారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ బీజేపీ సభలకు అంత స్పందన లేదు. అమిత్ షా గారి మీటింగ్ సిద్దిపేటలో జరిగితే జనం లేరని 7 నిమిషాల్లోనే అమిత్ షా గారు తిరుగు ప్రయాణమై వెళ్లిపోయారు. ప్రజల నుంచి స్పందన లేదు, ప్రజల హాజరు లేదు. రాహుల్ గాంధీ గారు సరూర్ నగర్ లో సభ పెడితే స్వయంగా ముఖ్యమంత్రి గారే రోడ్డు మీదకి పోయి రండి రండి అని ఆయన ఆహ్వానించుకునే పరిస్థితి. 3 పార్లమెంట్ల మీటింగ్ పెడితే 3000 మంది రాక 10 నిమిషాల్లోనే రాహుల్ గాంధీ గారు సభను ముగించుకొని తిరిగిపోయిన పరిస్థితి. అంటే అటు బీజేపీ సభలైనా ఇటు కాంగ్రెస్ సభలైనా జనం లేక వెలవెలబోతా ఉన్నాయి. పటాన్ చెరువులో మొన్న కేసీఆర్ గారు సభ పెడితేనేమో ఇసుకేస్తే రాలని జనం పటాన్ చెరువులో తొక్కిసలాట జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు సభ పెడితే జనం లేక అదే పటాన్ చెరువులో, అదే గ్రౌండ్లో, అదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వెలవెలబోయిన పరిస్థితి. అంటే దిస్ ఇస్ ద ఇండికేషన్, దిస్ ద ట్రెండ్ ఇండికేషన్. మొన్న అదే గ్రౌండ్లో కేసీఆర్ గారి సభకేమో ఇసుకేస్తే రాలని జనం పటాన్ చెరువులో, ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోతే అక్కడ గ్రౌండ్ అంతా ఖాళీ, జనం లేక వెలవెలబోయిన పరిస్థితి. అంటే కేసీఆర్ గారి మీటింగ్ కు పటాన్ చెరువులో వచ్చిన దాంట్లో చారణమందం కూడా రాలేయాల. అంటే ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీల వైఫల్యం పైన గరం గరంగా ఉన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చి చేసిన మోసాలపైన ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఈ ఎన్నికలు కల్పించాయని ప్రజలు భావిస్తా ఉన్నారు. చెక్కు బౌన్స్ అయితే శిక్ష పడ్డట్టు, బాండ్ పేపర్ బౌన్స్ అయి చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని, తొలి సంతకం పెడతామని, అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తామని ప్రజలకు చేతులల్లా కాళ్లల్లా మొక్కి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు శిక్ష వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కేసీఆర్ తమ గురించి బలంగా కొట్లాడాలంటే కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలు దృఢంగా నిశ్చయించుకున్నారు. మోడీ గారు, బీజేపీ నాయకులు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకుల ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలకు రుచించడం లేదు. వారి ఉద్దర మాటలు తమను ఉద్దరించవని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. పార్లమెంట్లో తమ గొంతు వినిపించాలంటే,
తెలంగాణ వాణి తెలంగాణ బాణి ప్రతిధ్వనించాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవాలనే వాదన ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా వినిపిస్తా ఉంది. తెలంగాణకు ఏమీ ఇవ్వని ఉత్తపుణ్యాన్ని అంటే తెలంగాణకు ఏమి ఇవ్వని బీజేపీకి ఉత్తపుణ్యానికి ఎందుకు ఓటేయాలని ప్రజలు అనుకుంటా ఉన్నారు. బీజేపీ తెలంగాణకు ఏమిచ్చింది? మెడికల్ కాలేజీల్లో, నర్సింగ్ కాలేజీల్లో, నవోదయ విద్యాలయాల్లో, జాతీయ ప్రాజెక్టులో, మిషన్ భగీరథకు నీళ్లు అందించడంలో, మిషన్ కాకతీయకు ఒక్క పైస అందించడంలో బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపించింది మన రాష్ట్రం మీద. అందువల్ల ఈ ఉత్త మాటలు బీజేపీకి ఉత్త చేతులే చూపించాలని, బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ బీజేపీల అపవిత్ర బంధాన్ని కూడా ప్రజలు గుర్తించారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ మీద ఏ ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు, మహిళలు, అవ్వాతాతలు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించబోతా ఉన్నారు. ఎందుకంటే రైతులకు కేసీఆర్ ఇచ్చిందే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, పుట్ల కొద్ది వడ్లు కేసీఆర్ హయాంలో బండాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పుట్టెడు కష్టాలు మొదలైనవి. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు, కాంగ్రెస్ హయాంలో పుట్టెడు కష్టాలు. కాంగ్రెస్ వచ్చినాక కరెంటు మోటార్లు గాలితే రైతుల మీద ఒక్కొక్కసారి 10,000 రూపాయలు భారం పడుతుంది. కాంగ్రెస్ వచ్చినాక దొంగ రాత్రి కరెంటు కోసం చీకట్లో పడిగాపులు గాయాల్సి వస్తుంది. వడ్లు అమ్ముడు పోక రోజుల తరబడి కళ్లాల్లో రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. నీళ్లు రాక పంటలు ఎండిపోయిన పరిస్థితి. అందువల్ల పుట్టెడు కష్టాలు పెట్టిన కాంగ్రెస్ కు చుక్కలు చూపించాలని రైతులు నిర్ణయించుకున్నారు. మార్కెట్లో వడ్లకు తరుగు పెడుతున్నారు. ఏ మార్కెట్లో పోయినా సంచికి 3 కిలోలు తరుగు పెడుతున్నారు. వడ్లల్లో తరుగు పెడుతున్న కాంగ్రెస్ కు రేపు ఓట్లల్లో తరుగు పెట్టాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. మహిళలకు నెలకు 2,500 ఇస్తాన్న కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 5 నెలలకు గాను 12,500 రూపాయలు బాకీ పడ్డది. అందుకే మహిళలు నిర్ణయించుకున్నారు, 12,500 ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీకి మా మహిళల ఓటు అడిగే అర్హత ఉంటుంది. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. దావఖానకు పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది. కేసీఆర్ గారి 5 ఏళ్ల హయాంలో ప్రతిరోజు త్రాగునీరు వచ్చినాయి. కాంగ్రెస్ 5 నెలల హయాంలో త్రాగునీటి సరఫరాలో కటకట. త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అందువల్ల మహిళలు ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. అవ్వాతాతలు 200 పెన్షన్ను 2,000 చేసింటూ మన కేసీఆర్, కానీ 4,000 ఇస్తామని అరిచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ ఇవాళ అవ్వాతాతల్ని మోసం చేసింది. ఆ ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా సకాలంలో అందించడం లేదు. నెలాఖరు దాకా ఆసరా పెన్షన్ రావడం లేదు. అందువల్ల అవ్వాతాతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తమ ఓటుతో గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలు బోగస్ సర్వేలతోని బీఆర్ఎస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని విశ్వ ప్రయత్నాలు చేసినారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల ఆదరణను ఆపలేకపోయారు. కేసీఆర్ గారికి ప్రజలు అపూర్వ రీతిలో స్వాగతం జరిపారు, ఆదరణ ఇచ్చారు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా ఈ 2 రోజులు గట్టిగా కష్టపడి పనిచేయాలని, ఈ 2 రోజులు కాంగ్రెస్ బీజేపీలు ప్రలోభాలకు గురి చేస్తాయి, డబ్బులు పంచుతారు, మద్యం పంచుతారు, దాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని, సీ విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్లు చేయాలని
బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ రెండు రోజులు రాత్రింబవళ్ళు కష్టపడాలి. మనం ఇన్ని రోజులు కష్టపడ్డది ఒక్కెత్తు, ఈ రెండు రోజులు వీళ్ళ ప్రలోభాలను తిప్పికొట్టి గట్టిగా కష్టపడితే విజయం మనదే, తిరిగి బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవాన్ని పొందబోతుంది. తెలంగాణ ప్రజలకు నిజమైన ఖచ్చితమైన గ్యారంటీ బీఆర్ఎస్ఏ తప్ప కాంగ్రెస్ గ్యారంటీలు కావు. కేసీఆర్ గ్యారంటీయే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పటాన్ చెరువుకు వచ్చారు. ఆయన అంటాడు పటాన్ చెరువులో కాంగ్రెస్ గెలిచి ఉంటే నిధులు వచ్చాయట. మరి మీరు గెలిచిన మెదక్ల రూపాయి ఇచ్చినవాను, మీరు గెలిచిన నారాయణ ఖేడ్కి ఏమైనా ఇచ్చినవాను? నువ్వు ఉన్నాయి గుంజుకపోతున్నావు. కేసీఆర్ ఇచ్చిన 150 కోట్ల రూపాయలను పటాన్ చెరువులో నువ్వు వెనక్కు తీసుకొని పటాన్ చెరువు ప్రజలకు నువ్వు అన్యాయం చేసినావు. పటాన్ చెరువు ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన నిధులను వెనక్కు తీసుకున్నందుకు పటాన్ చెరువు ప్రజలు తప్పకుండా మీకు మీ కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లతో బుద్ధి చెప్తారు. మీరు కొత్త నిధులు ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన నిధులను, పటాన్ చెరువుకి ఇచ్చిన నిధులను నువ్వు వెనక్కు తీసుకున్నావు. మా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్ వార్డులకు, గ్రామాలకు ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకొని పటాన్ చెరువుకు అన్యాయం చేసినారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నిన్న హైదరాబాద్ లో ఒక మీడియా మిత్రుడు రేవంత్ రెడ్డి గారిని ప్రశ్న వేశారు. రిజర్వేషన్ల మీద మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్లలో ఎందుకు రిజర్వేషన్ పాటించలేదు, ఎంపీ టికెట్లలో ఎందుకు రిజర్వేషన్ పాటించలేదు, క్యాబినెట్లో ఎందుకు రిజర్వేషన్లు పాటించలేదంటే ఆయన సమాధానం దాటవేశారు. రిజర్వేషన్ల మీద బీజేపీ మీద ఇంత మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నీ క్యాబినెట్లో మైనార్టీలకు చోటేది, నీ క్యాబినెట్లో బీసీలకు ప్రాధాన్యత ఏది నేను అడుగుతా ఉన్నా. మీరు ఎంపీ టికెట్లు ఇస్తే కనీసం మాదిగలకు ఒక్క టికెట్ అయినా ఇచ్చారా? మీకు రిజర్వేషన్ల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? 3 రిజర్వ్డ్ సీట్లలో ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వకుండా మాదిగలకు తీరని అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాదిగలంతా కూడా బుద్ధి చెప్తున్నారు. అంటే మీరు ఇవాళ మంత్రివర్గంలో కానీ, ఎమ్మెల్యేల టికెట్లలో కానీ, ఎంపీ టికెట్లలో కానీ బీసీలకు, మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు ఇలా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. పాపం ఆ జర్నలిస్టులు అడిగితే గుడ్ క్వశ్చన్ అన్నాడు, కానీ సమాధానం చెప్పకుండా లేచిపోయిండు. అంటే నీ దగ్గర ఆన్సర్ లేదు, యు హ్యావ్ నో ఆన్సర్. ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమైన సామాజిక వర్గాలకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీసీలకు, మాదిగలకు, మైనార్టీలకు అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ల మీద మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి మాటలు గడియకో మాట పూటకో పద్ధతి అన్నట్టుంటది. ఎక్కడ ఏం మాట్లాడతాడో తెలియదు, ఏ రోటికాడ ఆ పాట మాట్లాడతాడు. మొన్న మాట్లాడుతూ అంటాడు, వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ఎమ్మెల్సీ ఉన్న ఆయనకు టికెట్ ఎందుకు ఇస్తారు అంటాడు. అసలు నీ ఈపు నువ్వు చూసుకో రేవంత్ రెడ్డి గారు, మీరు పీసీసీ అధ్యక్షులు, మీరు నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మీరు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా, మరి జీవన్ రెడ్డి గారికి, మీరు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారికి మీరు ఎంపీ టికెట్ ఇస్తే ఒప్పు, ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రామరెడ్డి గారికి మేము టికెట్ ఇస్తే తప్పు అవుతుందా? అయినా అదే జీవన్ రెడ్డి గారిని 4 నెలల కింద ప్రజలు తిరస్కరించారు. ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి మీరేమో టికెట్ ఇస్తారు, మేము టికెట్ ఇస్తే తప్పని మీరు మాట్లాడితే ఇది ఏం శాంటిటీ, ఏం నైతికత ఉంది అంటున్నా నేను. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ను
నువ్వు తీసుకుపోయి సికింద్రాబాద్ ఎంపీగా పెడితే ఒప్పు, మా పార్టీ ఎమ్మెల్సీకి మేము ఎంపీ టికెట్ ఇస్తే తప్ప. ఇది నేను ఎక్కడి నీతి అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఓ తలా తోక లేకుండా, ఓ రీతి లేకుండా, పూటకో మాట జిల్లాకో మాట, ఇది నీ పద్ధతి. అందువల్ల నువ్వు విశ్వసనీయత కోల్పోయినవి. ఈరోజు విశ్వసనీయత ఉండాలి లీడర్కు. నువ్వు ఎమ్మెల్సీకి టికెట్ ఇస్తావు, నువ్వు ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తావు, పార్టీలు మారిన వాళ్ళకి టికెట్లు ఇస్తావు, మేము మా పార్టీ ఎమ్మెల్సీకి టికెట్ ఇస్తే నువ్వు తప్పని మాట్లాడతావు. వెంకట్రామరెడ్డి గారిని పట్టుకొని కరీంనగర్ వాడు ఎక్కడి వాడు ఏకవచనంతో నోటికి వచ్చినట్టు మాట్లాడు ఒక ఐఏఎస్ అధికారిని. అసలు నువ్వెవరు? నీది అచ్చంపేట, నువ్వై కొడంగల్ పోటీ చేస్తే ఒప్ప, కొడంగల్ నువ్వు ఓడిపోతే వచ్చి మల్కాజ్గిరికి పోటీలు చేస్తే ఒప్పు. ఈ జిల్లాలో సగం జీవితం, సగ జీవిత కాలం ఇక్కడ సేవలు ఒక ఉద్యోగిగా అందించి, ఇక్కడే ఈ జిల్లాలోనే సంగారెడ్డి జిల్లాలోనే ఇల్లు కట్టుకొని సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటాడు, ఆయన పిల్లలు ఇక్కడే పుడతారు ఈ జిల్లాలో, ఆయన పిల్లలు ఈ జిల్లాలో విద్యాభ్యాసం చేస్తారు, ఈ జిల్లాలోనే ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పక్కా లోకల్ అయిన వెంకట్రామరెడ్డిని పట్టుకొని నువ్వు నాన్ లోకల్ అంటావు. నువ్వు అచ్చంపేటకి వెళ్ళి కొడంగల్ పోవచ్చు, కొడంగల్కి వెళ్ళి నువ్వు మల్కాజ్గిరి రావచ్చు, నువ్వు కామారెడ్డి పోవచ్చు, కానీ ఈ జిల్లాలో సగ జీవితం గడిపి ఈ జిల్లాలో స్థిర నివాసంతో ఇక్కడే పిల్లలు పుట్టి ఇక్కడే పిల్లలు చదువుకున్న మా వెంకట్రామరెడ్డి గారిని పట్టుకొని నువ్వు నాన్ లోకల్ అని మాట్లాడితే నవ్వరా ప్రజలు? ఈజ్ దేర్ ఎనీ బేస్? ఈజ్ దేర్ ఎనీ శాంటిటీ? అబద్దాలను గ్లోబల్స్ ప్రచారంతోనేనా నీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు మారరా? మోడీ గారి మాటల్లో నీతి లేదు, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తనలో రీతి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు జై తెలంగాణ అన్నాడే, అప్పుడో ఇప్పుడో రాహుల్ గాంధీ అన్న మరి ఎందుకో జై తెలంగాణ అంటాడు, ఇప్పుడు జై కాంగ్రెస్ అంటాడు, జై తెలంగాణ అంటాడు. కాంగ్రెస్ పార్టీ యాడ్లో జై తెలంగాణ ఉండదు, రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో జై తెలంగాణ ఉండదు. ఎందుకు అన్నారు జై తెలంగాణ అని? అంటే జై తెలంగాణ అంటే తెలంగాణ ద్రోహులకు కోపం వస్తుందని రేవంత్ రెడ్డి గారికి భయమా? తెలంగాణ ద్రోహులు అందరినీ దోస్తులు కదా, వాళ్ళకి ఆడ కోపం వస్తుందో అని రేవంత్ రెడ్డి గారికి భయం ఉన్నట్టున్నది. అందుకే ఆయన ఎప్పుడు జై తెలంగాణ అన్నాడు, ఎప్పుడు అమరవీరుల స్థూపం దగ్గర రెండు పువ్వులు పెట్టాడు, జిల్లాలు రద్దు చేస్తా అంటాడు, రాజముద్రలు మారుస్తా అంటాడు. కాకతీయ తోరణం రాచరిక చిహ్నమా? చార్మినార్ రాచరిక ఆనవాళ్ళ, దాన్ని తొలగిస్తా అంటాడు. కేసీఆర్ ఆనవాళ్ళు తొలగిస్తా అంటాడు. అద్భుతంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహాన్ని పెడితే అంబేడ్కర్ జయంతి నాడు అంత అద్భుతమైన విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయనటువంటి వ్యక్తి అంబేడ్కర్ గారిని అవమాన పరిస్థితి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన రివర్స్ గేర్, ఆసుపత్రిలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయింది, రైతుల పంట పొలాలకు సాగునీరు రావడం లేదు, ప్రజలకు ఇంటింటికి తాగునీరు రావడం లేదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆలస్యమవుతున్నాయి, రైతు బంధు సకాలంలో పడతలేదు, కరెంటు కోతలు ప్రారంభమైనాయి, భూముల ధరలు పడిపోయినాయి. మీదంతా రివర్స్ గేర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? తెలంగాణలో భూముల ధరలు పెరిగినాయి, తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో 10 ఎకరాలు వస్తుంది అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు మళ్ళా సీన్ రివర్స్ అయింది, ఇప్పుడు భూముల ధరలు పడిపోయినాయి తెలంగాణలో. కేసీఆర్ హయాంలో భూముల ధరలు పెరిగినాయి, లక్షల మంది రియల్ ఎస్టేట్ల మీద జీవితాలు గడిపారు, జీవితాలను పొందారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ భూముల ధరలు పడిపోయినాయి. ఆపదకో సంపదకో అవసరం పడి అమ్మాయి పెళ్లికో భూమి అమ్ముదామంటే కొనే దిక్కులేని పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు రైతు గౌరవం పెంచిండు, రైతు చేతిలో ఉండే భూమి విలువ పెంచిండు.
కానీ కాంగ్రెస్ వచ్చినాక రైతు విలువ తగ్గించిండ్రు, రైతు చేతిలో ఉండే భూమి విలువ తగ్గించిండ్రు. ఇది బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న తేడా. స్పష్టంగా 5 నెలల్లోనే ప్రజలు చూస్తా ఉన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు 50 ఏళ్ల అభివృద్ధి చూపించారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్లు వెనక్కు తీసుకుపోయింది. అందుకే ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, ఈ ప్రభుత్వానికి కనునిప్పు జరగాలంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే, పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇవాళ మెదక్ పార్లమెంట్ ప్రజలకు కూడా నాదొక విజ్ఞప్తి. ఇక్కడ పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి జిమ్మిక్కులు చేస్తూ ఉంటాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫేక్ వీడియోలను, ఓటింగ్ ఇంకొద్ది గంటల్లో ప్రారంభమవుతుందనే కొద్ది నిమిషాల ముందు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరినట్టు ఫేక్ వీడియోను విడుదల చేశారు. ప్రముఖ టీవీ ఛానళ్ల లోగోలను వాడతారు, ప్రముఖ పత్రికల లోగోలను వాడతారు, పత్రికల సింబల్స్ వాడతారు, వాడి కొన్ని అబద్దాలను మీకు సోషల్ మీడియాలో పంపుతారు. ఇప్పటికే ఆ కుక్కుడప్ స్టోరీలు రెడీ అయినట్టు మాకు సమాచారం ఉంది. కొన్ని వీడియోలు తయారు చేశారు, ఇంకా కొన్ని పేపర్ క్లిప్పింగ్లను, డూప్లికేట్ పేపర్ క్లిప్పింగ్లను తయారు చేశారు. రేపు రాత్రి, ఎల్లుండి ఉదయం మీకు సోషల్ మీడియాలో మీ ఫోన్లకు పంపుతారు వాళ్ళు. దయచేసి వెరిఫై చేసుకోండి, అది ఒరిజినలా డూప్లికేటా. గుడ్డిగా నమ్మితే మోసపోతాం. గతంలో దుబ్బాకలు అట్లే మోసం చేశారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించారు, ఫేక్ వీడియోలతోని ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు కూడా అలాంటి వీడియోలు, అలాంటి కథనాలు రేపు రాబోతా ఉన్నాయి. మాకు సమాచారం ఉంది, అందువల్ల దయచేసి బీజేపీ కాంగ్రెస్లు ఇచ్చే ఫేక్ వీడియోలను, తప్పుడు కథనాలను, తప్పుడు వార్తలను ఈ సోషల్ మీడియాలో ఎన్నికల ఓటింగ్ కంటే కొద్ది గంటల ముందు ఇస్తూ ఉంటారు. దయచేసి వాటిని నమ్మొద్దని నేను మెదక్ పార్లమెంట్ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మాకు స్పష్టమైన సమాచారం ఉంది. వాళ్ళు ఆల్రెడీ వీడియోలు రెడీ చేసిండ్రు, అవి రాబోతున్నాయి వీడియోలు. అవి మీరు వెరిఫై చేసుకోండి, నిజమా కాదా. ఆ ఛానల్ పేరు మీద వస్తుంది, నిజంగా ఆ ఛానల్లో ఆ వార్త రాదు, కానీ ఆ ఛానల్లో వచ్చిన వార్తను వీళ్ళేదో కట్ చేసి వీడియో మీకు పంపినట్టుగా పంపుతారు. సో యూ హ్యావ్ టు ప్లీజ్ వెరిఫై. కొన్ని ఫేక్ వార్తలను తయారు చేసి, కొన్ని పత్రికల పేర్లను ఉపయోగించుకొని ఇలాంటి వార్తలు వస్తే నష్టపోతాం, 5 ఏళ్లు నష్టపోతాం. కాదంటే 5 నిమిషాలు వెరిఫై చేయండి, ఆ ఫేక్ వార్తలను తొందరపడి దాన్ని ఫార్వర్డ్ చేయకండి. ఆ ఫేక్ వార్తన అది నిజమైన వార్తన వెరిఫై చేసుకోండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక విద్యావంతుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో అద్భుతంగా పనిచేసిన వ్యక్తి, ఆనాడు పీడీ డిఆర్డీఏగా ఉండి, సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా పీడీ డిఆర్డీఏగా ఉండి, సిద్దిపేట జిల్లాలో మొట్టమొదలు స్ప్రింక్లర్లను ప్రవేశపెట్టిండే వెంకటరామరెడ్డి గారు. మా చిన్నకోడూరు మండలం సెలంద్రి, మాచాపూర్, చిన్నకోడూర్ ఈ గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇచ్చి స్ప్రింక్లర్ సెట్లను రైతులకు అందించి, అసలు స్ప్రింక్లర్లను ఈ సిద్దిపేటకు, మా చిన్నకోడూరుకు పరిచయం చేసిందే 2002 సంవత్సరంలో వెంకటరామరెడ్డి గారు. ఆయన అనుబంధం ఇప్పటిది కాదు, ఇవాళకి 22 ఏండ్ల కింది నుంచి ఈ సిద్దిపేటతో వెంకటరామరెడ్డి గారికి అనుబంధం ఉంది. ఆయనకి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పీడీ డిఆర్డీఏగా, జాయింట్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. మెదక్ జిల్లాకు కూడా కలెక్టర్గా చేశారు, కొత్త మెదక్ జిల్లాకు. సంగారెడ్డిలో జాయింట్ కలెక్టర్గా పీడీ డిఆర్డీఏగా పనిచేశారు, సిద్దిపేట కలెక్టర్గా పనిచేశారు. ఈ ప్రాంతం మీద, ప్రజల మీద ఒక మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఈ ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి, ఉన్నతమైన విద్యావంతుడు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా ఆయన ఈ ప్రాంతానికి మేలు చేయగలుగుతారు.
తోటి సహచర అధికారులతోని, ఆయనతో పాటు పనిచేసిన ఉద్యోగులతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించి రేపు అధిక నిధులు తేగలుగుతాడు. కలెక్టర్గా ఉన్న అనుభవం, ఆయన మిత్రుల సహకారంతో వేగవంతంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయగలుగుతారు. ఇవాళ ఆయన కుటుంబం మీద ప్రమాణం చేసి తన ట్రస్టు కార్యక్రమాలను ఖచ్చితంగా నిర్వహిస్తానని, ప్రజలకిచ్చిన హామీ నిలబెట్టుకుంటానని ఇవాళ కుటుంబం మీద ప్రమాణం చేశాడు. కొంతమంది దేవుడి మీద ప్రమాణం చేస్తున్నారు, కొంతమంది ప్రజల మీద ప్రమాణం చేస్తున్నారు. కానీ మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని, ప్రజలకిచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేస్తానని తన కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్పారు. మరి ఈరోజు వెంకట్రామరెడ్డి లాంటి మంచి వ్యక్తిని ప్రజలు ఆశీర్వదించండి, ప్రశ్నించే గొంతును గెలిపించండి. డబుల్ ఇంజన్ పని జరగాలంటే ఎమ్మెల్యేగా మేమున్నాం, ఎంపీగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే మేము డబుల్ ఇంజన్ లాగా ఇద్దరం కలిసి ప్రజలకు వేగంగా పనిచేస్తాం, మెరుగైన సేవలు అందిస్తాం. ఈరోజు వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదించడం అంటే ఇది బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడం, బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారిని ఆశీర్వదించడం, సిద్దిపేటలో నన్ను ఆశీర్వదించినట్టు. అందువల్ల ప్రజలందరూ కూడా, ఎండ వేడి ఎక్కువగా ఉంది, ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవుతుంది కనుక ఉదయం పూటనే పోలింగ్లో ముమ్మరంగా పాల్గొనాలని, సాయంత్రం 6 గంటలకే పోలింగ్ ముగుస్తుంది కనుక మరి మీరందరూ కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, ఓటు చాలా విలువైనది, అభివృద్ధికి పట్టం కట్టండి, పనిచేసేవారికి పట్టం కట్టండి, ప్రజలను మతం పేరు మీద, కులం పేరు మీద, గ్యారంటీల పేరు మీద మోసపుచ్చిన వాళ్లకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ బ్రదర్.